వంగూరు మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన శివశంకర్ బాలసాయమ్మలు ప్రమాదవశాత్తు మరణించడంతో బాధిత కుటుంబాలను ఆదుకోవాలనే సంకల్పంతో యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య ఆర్థిక సహాయం అందజేశారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు అభాగ్యులు అనాథలకు చేయితనివ్వాలనే ఆలోచనతో తనవంతుగా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు. గ్రామంలో పుట్టినటువంటి నేను గత ఒక 3-4 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసుకుంటూ జీవించిన వ్యక్తిని, ఉండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ వ్యక్తిని ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ సంస్థలోకి వెళ్ళి నాకంటూ ఒక స్థానం సంపాదించుకొని కాస్తో కూస్తూ నేను రూపాయలు 10 రూపాయలు సంపాదించుకొని అదే డబ్బుని నేను ఒక్కనే సద్వినియోగం చేసుకోకుండా నాలాగా ఎవరు పేదవాళ్ళు ఇబ్బంది పడొద్దనే ఆలోచనతోని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలు ఎక్కడన్నా ఇబ్బంది ఉన్న కాడ పోయి నా వంతు ఎంతో కొంత నేను సంపాదించిన రూపాయలనే ఆటన జనాలకు సాయం చేయాలనుకున్నా. అదే కాన్సెప్ట్తోని ముందలిపోతున్నా. ఇప్పటికీ దాదాపు గత సంవత్సరం నుంచి నేను చేసుకుంటూ వస్తున్నా. అదే కోణంలో నన్ను కాంగ్రెస్ పార్టీ మన నార్కల్ డిస్టిక్ పిసిసి ఇప్పుడు కృష్ణ సార్ నన్ను గుర్తించి ఇలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తాడు, ఇంకింద పార్టీ బలపడుతుంది అని చెప్పి ఆలోచించి నాకు వంగూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. యూత్ కాంగ్రెస్ వంగూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సార్ ఇచ్చిన ఏదైతే నాకు ఇచ్చిండో దాని యొక్క పేరు కీర్తి ప్రతిష్టలు నిలబెట్టాలని చెప్పేసి అదే రేవంత్ రెడ్డి కృషి చేసి పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రజల్లోకి ముందుకెళ్తూ ఎక్కడ పేదవాళ్ళు ఇబ్బంది పడ్డా నేను ఇంకా రానున్న రోజుల్లో ఇంకా సాయం చేస్తూ నేను ముందుకెళ్దామని కాన్సెప్ట్తోని ప్రజల్లోకి వచ్చాను. వాళ్ళు నన్ను ఏదైతే గుర్తించారో దానికి తగ్గ నాకు ఇచ్చిన పోస్టుకు తగ్గ న్యాయం చేయాలని, న్యాయం చేస్తా అని చెప్పి మాటిస్తూ ఈరోజు నేను జనాల్లో ప్రజల్లోకి ముందుకెళ్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.